హలో అండి, నేను మిస్ రావణి. ఈరోజు రెసిపీ ఓట్స్ ఉప్మా. చాలా హెల్దీగా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి చాలా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇంకా వెజిటబుల్స్ అంటే మీ ఆప్షన్ అండి, ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, కాలీఫ్లవర్, ఇంకా క్యాప్సికమ్ యూజ్ చేశాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆయిల్ ఎంత ఎక్కువ వేసినా కూడా పొడిగా రాదండి. ఆవాలు, జీరా, పప్పులు, మినపప్పు, శనగపప్పు యాడ్ చేశాను. దీనిలో ఇంకా పల్లీలు, కాజు కూడా, ఇవన్నీ ఇంకా ఆప్షన్ అండి. మీకు ఏం నచ్చితే అది ఏమైనా వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వెజిటబుల్స్ వేస్తే అంత హెల్దీగా ఉంటుంది. సో మన ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే ఒక కప్పు వెజిటబుల్స్ ఉండేలా, అంటే హాఫ్ హాఫ్ ఉండాలి, అలా చూసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. దీనిలో నేను అల్లం కూడా ముక్కలు వేశానండి. అల్లం ఫ్లేవర్ వల్ల చాలా బాగుంటుంది. అల్లం తింటే మంచిది కూడా కదా. మీకు ఇంకా నచ్చితే చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి ఫ్రై చేసుకుంటే తినేయచ్చు యాజ్ ఇటీస్గా. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేశాను. కలర్ఫుల్గా ఉంది కదండి, గ్రీన్, ఆరెంజ్, వైట్. టమాటో ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోండి. టమాటో వేస్తే కూడా బాగుంటుంది. ఇవన్నీ మగ్గటానికి సాల్ట్ కూడా యాడ్ చేయాలి. కొంచెం పులుపు కావాలి అనుకున్నప్పుడు టమాటా కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. చూడటానికి కూడా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇంకా గ్రీన్ పీస్, బిల్ల మష్రూమ్ కూడా వేసుకోవచ్చు. కాజు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో కాజు కూడా ఫ్రై చేశాను. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అవ్వక్కలేదండి, హాఫ్ కుక్ అయితే చాలు. దీనిలో వాటర్ యాడ్ చేస్తాం కదా, ఒకటికి రెండండి వాటర్. ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే 2 కప్స్ వాటర్. కానీ ఇది చల్లగా అయ్యాకన్నా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. చల్లగా అయితే బాగా స్టిక్కీగా అయిపోతుంది, అంటే గట్టి పడిపోతుంది. సో చేసిన ఒక హాఫ్ అన్ అవర్లోపు తినేస్తేనే బాగుంటుందండి టేస్టీగా. సో దీనిలో కరివేపాకు, వెజిటబుల్స్ అన్నీ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటోస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కోకో ఓట్స్ కాబట్టి ఒకటికి 2 వాటర్ యాడ్ చేసినాయండి. ఇదే రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇంకా కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అండి. అవి అయితే ఇంకా బాగుంటాయి. వాటికి 2.5-3 కూడా వేయచ్చు వాటర్, అంటే కాస్త అవి పీసెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఓట్స్. అది కూడా ఆన్లైన్లో అయితే దొరుకుతాయండి, బాగుంటాయి, ట్రై చేయండి. అదే వాటర్ క్వాంటిటీ చేంజ్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. అదే లైన్ ఓట్స్ అనుకోండి, 1.5 వాటర్ వేయాలి. అవి కొంచెం చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి, కొంచెం కాదు. దీనిలో ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడే కాస్త జీరా పౌడర్, ఇంకా ధనియా పౌడర్, స్పైసెస్, ఇష్టం ఉంటే పెప్పర్ కూడా యాడ్ చేయండి. నేనైతే పెప్పర్ కూడా యాడ్ చేస్తాను వీటిలో. కొత్తిమీర కూడా ఇలా వాటర్లో మరిగితే ఇంకా బాగుంటుందండి ఫ్లేవర్ ఫ్రై అయ్యాకన్నా. సో ఇప్పుడే సాల్ట్ కూడా కాస్త చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓట్స్ని యాడ్ చేద్దాం. వీటన్నిటి జాగ్రత్తగా కలుపుకొని కాస్త సిమ్లో మూత పెట్టుకోవాలండి. అంతే, జస్ట్ ఒక 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంకా మీకు నచ్చితే దీనిలో కాస్త ఘీ కూడా యాడ్ చేసుకోండి. ఇది చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీనిలో కాస్త పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాం కదా, ఇంకా బాగుంటుందండి. అంతేనండి, వేడివేడిగా తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి సైడ్ డిష్ ఏమి అవసరం ఉండదండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా దీనిలో కారం అంతా సరిపోతే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.